తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనంపై మరోసారి కరోనా ఎఫెక్ట్ పడింది. వరుసగా రెండో ఏడాది కూడా పరిమిత సంఖ్యలోనే భక్తులకు అనుమతి ఇచ్చింది టిటిడి. గతంలో రెండు రోజులే భక్తులను వైకుంఠ ద్వారం ద్వారా అనుమతించే టిటిడి ఈసారి అది 10 రోజులకు పెంచింది. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి ఉండే ప్రత్యేకతే వేరు. కలియుగ వైకుంఠ స్వామిని వైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకోవాలని ప్రతి భక్తుడు కోరుకుంటారు. సామాన్యులే కాదు, వివిఐపిలు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. అందుకే వైకుంఠ ఏకాదశికి తిరుమల భక్తజన సంద్రంగా మారిపోతూ ఉంటుంది. టీటీడీకి ఏడాదంతా ఒకెత్తైతే వైకుంఠ ఏకాదశి నిర్వహణ మరో ఎత్తు. ఇప్పుడంటే కరోనాతో భక్తుల రాకపోకల్ని టీటీడీ నియంత్రిస్తుంది. కానీ సాధారణంగా తిరుమల శ్రీవారి ఆలయానికి రోజూ లక్ష మంది భక్తుల్ని అనుమతించే వెసులుబాటు ఉంది. వైకుంఠ ఏకాదశి సమయంలో భక్తుల రద్దీ మరింత పెరుగుతుంది. గతంలో రెండు రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనానికి 180,000 మంది దర్శనం చేసుకునేవారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా టీటీడీ ఎన్ని ఏర్పాట్లు చేసినా భక్తుల నుంచి నిరసనలు వెల్లువెత్తేవి. తిరుమలలో భక్తుల ఆందోళనలు సర్వసాధారణంగా ఉండేవి. స్వామి దర్శన భాగ్యం దొరకని భక్తులు రోడ్డెక్కి ధర్నాలు చేసేవారు. దీంతో వైష్ణవ ఆలయాల తరహాలో శ్రీవారి ఆలయంలో కూడా 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాలను తెరిచే సంప్రదాయాన్ని ప్రారంభించింది. ఆగమ సలహా మండలి, మఠాధిపతుల అంగీకారంతో టీటీడీ 2020 నుంచి 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించడం ప్రారంభించింది. కానీ అదే ఏడాది కరోనా రావడంతో 10 రోజుల్లో 400,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ ఏడాది కూడా 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాన్ని టీటీడీ కల్పించింది. ఇప్పటికే ఆన్లైన్లో ప్రతినిత్యం 20,000 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను విక్రయించింది. ప్రతిరోజు 10,000 మంది సర్వదర్శనం టికెట్ల ద్వారా స్వామివారిని దర్శించుకోనున్నారు. వీరే కాకుండా 5,500 వర్చువల్ సేవా టికెట్లు, విఐపి బ్రేక్ దర్శనాలు, శ్రీవాణి సుపదం దాతలు, ఇలా మరో 10,000 మంది భక్తులు స్వామివారిని వైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకోనున్నారు. దర్శన విషయంలో బాగానే అరేంజ్మెంట్స్ బాగానే ఉన్నాయి. కోవిడ్ ప్రికాషనరీ అన్నీ తీసుకొని దర్శనంకు వదలడం జరుగుతూ ఉంది. గతం లోపలికి ఇప్పటికీ చాలా తేడా ఉంది. గతం లోపల రష్ చాలా అధికం ఉండేది. ఇప్పుడు కేవలం 20,000-30,000 మందినే అలో చేస్తున్నారు. కాబట్టి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ ఏర్పాట్లు చేయడం జరిగింది. లిమిటెడ్ టికెట్లను విడుదల చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ డిస్టెన్స్ కామన్గా సాధారణ వచ్చేటువంటి భక్తులు కూడా సాధారణంగా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ప్రికాషన్స్ తీసుకొని మాస్క్ వేసుకోవడం కానీ శానిటైజర్ వాడడం కానీ చేస్తూ ఉన్నారు. టీటీడీ వాళ్ళు కూడా బహిరంగ ప్రదేశాల్లో కూడా శానిటైజర్ చేయడం జరుగుతుంది. తర్వాత దర్శన విషయంలో కూడా అక్కడ క్యూ లైన్లలో కానీ అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. తర్వాత కోవిడ్ సర్టిఫికేట్ని కంపల్సరీ చేశారు. మొత్తంగా 10 రోజుల్లో 4 నుంచి 4.5 లక్షల మంది భక్తులు కలియుగ వైకుంఠనాథుడిని దర్శించుకునే అవకాశం ఉంది. కరోనా వల్ల విఐపీల సంఖ్యపై పెద్దగా ప్రభావం లేకున్నా సామాన్య భక్తులకు మాత్రం స్వామివారి దర్శన భాగ్యం దక్కడం లేదు.